హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ప్రతిరోజు పరగడుపునే ఏదో ఒక కషాయం తాగుతూ ఉంటామండి. కషాయం తాగడం చాలా మంచిదండి, మనందరికీ తెలిసిందే కదండి. ఈరోజు జామాకుల కషాయం గురించి తెలుసుకుందామండి, దాని లక్షణాలు, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. అది ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న జామాకులు తీసుకుందామండి. అవి బాగా కడిగి పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నానండి, ఏ పాత్ర అయినా పర్వాలేదు. ఈ ఆకులన్నీ ఈ పాత్రలో వేసుకుని, ఈ ఆకులన్నీ ఈ పాత్రలోకి తీసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి. ఈ పాత్ర స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి. రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇది ఎక్కువగా మరగకూడదండి, ఒక్క పొంగే రానివ్వాలి. సరే అండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో జామాకుల గురించి, వాటి ఉపయోగాల గురించి, ఈ కషాయం తీసుకోవడం వల్ల ఏ లాభాలు మనం పొందుకుంటామో తెలుసుకుందామండి. ముందుగా ఈ జామాకుల్లో 3 రకాలైన గుణ లక్షణాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది, రెండవదిగా యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ అనే 3 గుణలక్షణాలు ఉన్నాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏదైనా నొప్పి, వాపు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, జామాకు కషాయం తీసుకోవడం ద్వారా తగ్గుతుందండి, దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ అండి. అండ్ బ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్స్, చర్మ వ్యాధులు ఉంటాయి కదండి, ఇటువంటి వ్యాధిని కూడా నిర్మూలిస్తాయి, దాన్ని యాంటీ బ్యాక్టీరియల్ అంటారు. ఇంకొకటి ముఖ్యమైనదండి, అది జామాకులో ఉన్న చాలా మంచి లక్షణం అని చెప్పుకోవచ్చు, దాన్ని యాంటీ ఆక్సిడెంట్ గుణలక్షణం అండి. అది ఏంటంటే, కొంతమందిలో ఫ్రీ రాడికల్స్ అనే ప్రాసెస్ ఎక్కువగా జరుగుతుంది. ప్రాసెస్ ఎక్కువగా జరగడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయండి. మనం కషాయం తీసుకోవడం వలన ఇందులో ఉండే, ఈ కషాయంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్టెబిలైజ్ చేసి వాటిని నివారిస్తుంది, క్యాన్సర్ రాకుండా నిర్మూలించవచ్చు. కాబట్టి మనం ఈ జామా కషాయంలోని మంచి గుణలక్షణం తెలుసుకుంటే మనం తప్పనిసరిగా తీసుకోగలుగుతాం అన్నమాటండి. అలాగే ఈ జామా కషాయంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకండి, ఈ కషాయం 8 వారాలు క్రమం తప్పకుండా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి నార్మల్కి వస్తుందండి. మరియు జామా కషాయంలో జీవీఈఎక్స్ అనే కాంపౌండ్స్ ఉన్నాయండి. అది బ్లడ్ షుగర్లో ఉన్న సుక్రోజ్ మరియు మాల్టోజ్ అనే కాంపౌండ్స్తో పోరాడి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని తగ్గిస్తుందండి. దాని ద్వారా షుగర్ నార్మల్గా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ కషాయం తాగడం చాలా మంచిదండి. అలాగే ఇంకా మంచి ఉపయోగాలు ఏంటంటే, ఈ కషాయం రోజు తీసుకోవడం మూలంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. పంటి నొప్పులు, జుట్టు రాలడం ఇలాంటివన్నీ కూడా పోతాయండి. స్కిన్ కూడా టైట్గా అవుతుందండి. ఇలా మంచి మంచి లక్షణాలన్నీ కూడా జామా కషాయం కలిగి ఉన్నదండి. అందుకని ఈ జామా కషాయం చాలా మంచిదండి. సరేనండి, ఇప్పుడు ఈ కషాయం ఎంతవరకు వచ్చిందని చూద్దామండి. ఓకే అండి, ఒక పొంగు వస్తే సరిపోద్ది అన్నాను కదండి, ఒక పొంగు వచ్చింది. ఇలా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని 1-10 నిమిషాలు ఆగితేయండి, మనం తాగగలిగే నార్మల్ హీట్కి చల్లారిపోతుంది ఇది. అప్పటి వరకు ఇలా ఉంచేయాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి, ఇదిగా మనం తాగగలిగే హీట్కి వచ్చేసిందండి. ఇప్పుడు గ్లాస్లోకి తీసుకోవాలండి. ఓకే అండి, ఇలా కషాయం రెడీ అయింది కదండి. ఇలా ప్రతిరోజు ఇలా తీసుకోవడం వలన చాలా మంచిదని తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఉంటానండి.